తెలిసి మాకు ఇప్పుడు కాదు ఒక రెండు నాలుగైదు నెలల నుంచి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. సరే మేము ప్రజలలో ఉంటున్నాము, మాకు పోలీసులు రక్షణ ఇవ్వలేరు, మాకు రక్షణ ఇచ్చే కెపాసిటీ ప్రజలకు మాత్రమే ఉంటుంది. అయినా ఇవాళ ఆయన మాట్లాడాడు, ఆయన ఆ పిల్లగాన్ని కిడ్నాప్ చేసి కొట్టేటప్పుడు 20 కోట్లు సుఫారీ పెట్టినా వీళ్ళు డబ్బులు ఇచ్చినాం అంతం చేస్తాం చంపేస్తాం అంటే దానికి భయపడి ఉంటాం మన మాలంటాం. నయీం లాంటోడు తెలంగాణ ఉద్యమంలో మా డ్రైవర్ని కిడ్నాప్ చేసి వాడిని అప్రూవర్గా మార్చుకొని రెక్కీ నిర్వహించి చంపే ప్రయత్నం చేశాడు. ఆ విషయం అన్నాడు కేసీఆర్ గారు కూడా తెలుసు. ఆ విషయం రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా నేను దరఖాస్తు పెట్టిన, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండే, రోజు రాత్రిపూట ఫోన్లు వస్తున్నాయి, సంపుతా అని చెప్పి బెదిరిస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, రెక్కి నిర్వహించినని చెప్పి తెలుస్తూ ఉంది అని చెప్పి లాస్ట్ చివరికి ఎక్కడి పోయినా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి పోయి ఈటల రాజేంద్ర అంటూ ఒక వ్యక్తి కాదా తెలంగాణ ఉద్యమ బిడ్డ, ముట్టుకుంటే మాడి మసి అయిపోతారని చెప్పి చెప్పొచ్చిన. ఇవాళ వారు మా పార్టీలో ఉన్నారు, చెప్పొస్తే అప్పుడు అది కంట్రోల్ అయింది. గప్పుడే భయపడినోడి ఇప్పటికి 20 కోట్లకు ఏదో సుపారీతోటి సంపిస్తాం 40 కోట్లు సంపిస్తాం నడుతుందా? మాడి మసి అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఈ జాతి నా జాతి భయపడే జాతి కాదు. నేను ఉద్యమ బిడ్డను, పౌరుషం ఉన్న బిడ్డను, తెలంగాణ బిడ్డను, తప్పకుండా ఇలాంటి వాళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలనో ప్రజలు చెప్తారు, ఎట్లా కాపాడుకోవాలో కూడా ప్రజలు కాపాడుకుంటారు. వాళ్ళకరక వాళ్ళని అడగండి, అంటే గంత అహంకారం గంత మద మీదకి వచ్చిందో వాళ్ళని అడగండి, మాకెందుకు అడుగుతారు, వాళ్ళకరక. అసలు ఎట్లయిపోయిందో మొత్తం సైలెంట్ అయిపోయింది తెలంగాణలో. తెలంగాణ వ్యాప్తంగా కూడా నాట్ ఓన్లీ హుజూరాబాద్ జిల్లా ఎక్కువ చేస్తున్నారు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తున్నారు, బెదిరించే వాళ్ళని బెదిరిస్తున్నారు, కొట్టే వాళ్ళని కొడుతున్నారు, మట్టిలో తీసుకుపోయి కిడ్నాప్ చేసుకుపోయి కొట్టని కొడుతున్నారు, చంపేస్తామని చెప్తున్నారు. ఇది నిత్యం జరుగుతూ ఉంది. రెండోది ఏం జరుగుతూ ఉంది, ఎవరన్నా మీడియాలో స్వేచ్ఛగా యూట్యూబ్లలో కానీ లేదా ఛానళ్ళల్లో వాళ్ళు పెట్టుకున్న ఛానళ్ళల్లో వార్త ప్రసారం జరగడం వాళ్ళు ఇళ్ళల్లో బెదిరిస్తారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. మీ కొడుకు ఈ పని చేస్తున్నాడు, ఈ కొడుకు కనుక ఇది ఆగకపోతే మీ కొడుకు ఇబ్బందుల పాలవుతాడు, మీ కుటుంబం ఇబ్బంది పాలవుతుందని చెప్తున్నారు. మూడోది ఏంటంటే కార్యకర్తల మీద జెండా పట్టుకొని బయటికి పోతే చాలు, ధర్నాలో పాల్గొన్నా చాలు, అంటే ఇతర పార్టీలలో పనిచేసే కార్యకర్తలు మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలని ఎంత వేధింపులకు గురి చేస్తున్నారంటే, ఒకవేళ బీజేపీ సర్పంచ్ గారు ఉండాలనుకోండి, ఆయనకు బిల్లులు రావు, ఆయన సర్పంచ్ పదవి ఎప్పుడు కూడా కొట్టాలని చూస్తారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచ్ల మీద ఎంపీటీసీల మీద ఎంత వేధింపులకు పాల్పడుతున్నారో మేము ప్రత్యక్షం చూస్తూ ఉన్నాం. వాళ్ళ బిల్లులు కూడా రావు, వాళ్ళు పనిచేసిన బిల్లులు కూడా రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎండగట్టే వాళ్ళని కానీ ప్రచారం చేసే వాళ్ళని కానీ ఎదిరించే వాళ్ళని కానీ పోలీస్ స్టేషన్లు పిలిపించి కేసులు పెడుతున్నారు, అప్పుడప్పుడు కొడుతూ ఉన్నారు. మా మహేందర్ చెప్పొచ్చు నాకు తెలిసి, మా మహేందర్ అని చెలుపూరు సర్పంచ్, ఆయన సీనియర్ మోస్ట్ సర్పంచ్, అంతకుముందు ఒక సర్పంచ్ ఉండే, ఎవడో ఒక అక్రమంగా కేసు పెడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆయన కొట్టుడే కాకుండా ఆ కొట్టే దెబ్బలు వినపడాలి నాకు, ఆ కొట్టే దెబ్బలు నాకు ఫోన్లో పెట్టాలని చెప్పేటువంటి నికృష్టమైన పరిస్థితి వస్తే ఇంకేమిటి చెప్పండి. నేను ధర్నా చేసిన, సిఐని సస్పెండ్ చేయమని చెప్పిన, ఇంతవరకు స్పందన లేదు. అంటే పోలీస్ స్టేషన్లు చట్టాన్ని లోబడి పనిచేస్తలేవు, పోలీస్ స్టేషన్లు మా దగ్గర కేసీఆర్ ప్రగతి భవన్ ఆదేశాలతో పనిచేస్తున్నాయి సజీవ సాక్ష్యం. అది ట్రాక్టర్లు ఉన్న రిస్క్ ట్రాక్టర్ అరే మీ భాష అంటే పచ్చి బూతులు, మనం చెప్పుకోవడానికి కూడా సంస్కారం ఉండడం వస్తుంది. మా విలాసాగర్లో వాగుపక్క పని ఉంటుంది, మానేరు వాగపక్క పంటే విలాసాగర్ ఉంటుంది, ఆ విలాసాగర్లో 40-50 ట్రాక్టర్లు నడుస్తాయి. అరే మీరంతా ఈటలాంద్ర కొట్లేసినరా అని బూతులు తిట్టి మీరు బిడ్డ అందరికందరు తప్పైందని చెప్పి ఈటలాంద్రకి వ్యతిరేకంగా మీ ఓట్లేసిన కర్మానికి ఇన్ని బాధలు అనుభవిస్తామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మీరు రాజీనామా చేస్తే మేము ట్రాక్టర్ నడుతాయని చెప్పింది. ఇట్లా కోకొల్లలుగా ఉన్నాయి ఇవన్నీ. మా వాళ్ళు మౌనంగా భరిస్తున్నారు. మా వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారంటే వీళ్ళున్నంత వరకు మా ట్రాక్టర్ నడవకపోతామే, వీళ్ళున్నంత వరకు మా భూవాళ్ళు దొరకకపోతామే, కానీ లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పి తట్టుకుంటూ ఉన్నారు, లోపల బాధపడుతూ ఉన్నారు. ఇవన్నిటి ఫలితం తప్పకుండా వస్తుంది.
వాళ్ళకు మరి పోలీస్ మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతలేవా ముఖ్యమంత్రికి? మరి ముఖ్యమంత్రికి ఏమైందో తెలియదు, కానీ ఇవన్నీ అంటే కావాలని చేస్తున్నట్టు కనబడతా ఉంది. సర్పంచ్ల మీద, కార్యకర్తల మీద, ప్రజల మీద కూడా దౌర్జన్యం కొనసాగుతా ఉంది. ఈటల రాజేందర్ గారు అంటారు, నేను ఆయనని 20 కోట్లు ఇచ్చి చంపిస్తానన్నట. దీనికంటే అబద్ధం ఇంకేమైనా ఉంటారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈటల రాజేందర్ గారిది హత్య రాజకీయాలు చేసేది ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు, నేను అడుగుతున్న సమాధానానికి నువ్వు జవాబు చెప్పు. ఈటల రాజేందర్ గారు నర్సింగాపూర్ గ్రామంలో వీణవంక మండలంలో తెలంగాణ ఉద్యమకారుడైన 2001 ఉన్న ఎంపీటీసీ పద్మశాలి బిడ్డ బాలరాజ్ని నువ్వు మర్డర్ చేయించావా చేయించలేదా? 2014 జనవరి 5వ తారీఖున బాలరాజ్ గారు నీకు వ్యతిరేకంగా ఉన్న రోజు నువ్వు మర్డర్ చేయించావా చేయించలేదా? దీనికి జవాబు చెప్పు. తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ని పోలీసు వాళ్ళతో 3rd degree టార్చర్ పెట్టించినవా పెట్టియలేదా? ఆ 3rd degree టార్చర్ పెట్టిస్తే ప్రవీణ్ యాదవ్ ఆ అవమానం భరించలేక హార్ట్అటాక్ తో చనిపోయిండు. నువ్వు 3rd degree టార్చర్ ఆ రోజు పోలీసు వాళ్ళని వాడి పెట్టించినవా పెట్టియలేదా జవాబు చెప్పు. ఇవాళ పోలీసు వాళ్ళని నేను వాడు పోలీసు వాళ్ళని ఈటల రాజేందర్ గారు మంత్రి ఉన్నప్పుడు వాడినంత బహుశా ఈ రాష్ట్రంలోనే ఎవరు వాడకపోయారు. ఇవాళ ప్రవీణ్ యాదవ్ని 3rd degree టార్చర్ పెట్టించి చంపించడం, నీవు అవమానం భరించలేక చనిపోయారు. ఇవాళ పేద దళితుడైన సంపత్తి 3rd degree టార్చర్ చేయించడం, ఇవాళ కమలాపూర్ దళిత సర్పంచ్ అయిన కరాటే సమయ గారిని 3rd degree టార్చర్ పెట్టించడం, పద్మశాలి బిడ్డ అయిన దశరథం గారిని 3rd degree టార్చర్ పెట్టించడం, ఇవన్నీ వాస్తవాలు కాదా? మేము ప్రశ్నిస్తే అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఉండే, నేను ఆయనకి ఎదురుగా ప్రశ్నిస్తే నా మీద కేసులు పెట్టించడం, ఇది వాస్తవం కాదా? హత్య రాజకీయాలు ఈటల రాజేందర్ కంటే గొప్పగా ఎవరు చేయగలుగుతారు? 2018 నేను కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు నా మీద మరిపల్లి కూడా గ్రామంలో నన్ను చంపే ప్రయత్నం చేసినవా చేయలేదా? ఇవాళ ఈ రెండు చూడు, నన్ను 2018 నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నప్పుడు మర్రిపల్లి గూడెంలో నన్ను చంపించే ప్రయత్నం చేస్తావా చేయలేదా? ఇది వాస్తవం కాదా? ఇవి నువ్వు హత్య రాజకీయాలు కావా? ఎలా ఈటల రాజేందర్ గారు అసలు వాస్తవంగా నాకే ఒక భయం ఉంది. ఈటల రాజేందర్ గారు ఎలా హుజూరాబాద్ లో గెలిచే పరిస్థితి లేదని, నన్ను చంపించే ప్రయత్నం చేస్తా ఉన్నా అనేది అనుమానం వస్తా ఉంది నాకు. ఎందుకంటే హుజూరాబాద్ లో ఇప్పుడు ఓడిపోతున్న ఓడగట్టగలిగే ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ ఒక్కడే ఉన్నాడు. కౌశిక్ ని మడ చేయిస్తే అయిపోతుంది. ఎట్లయితే బాలరాజ్ని మడ చేయించినో, ఈటల రాజేందర్ ఎట్లయితే బాలరాజ్ని మడ చేయించినో, అదే విధంగా కౌశిక్ ని కూడా మర్డర్ చేస్తే ఇలాకు తిరుగుంటే హుజూరాబాద్ అని ఒక ఆలోచనకు వచ్చింది అనిపిస్తా ఉంది నాకు. ఇలా ప్రెస్ మీట్ ఇంటా ఉంది, ఇవాళ నన్ను నువ్వేదో కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాడు, నువ్వు మంత్రి ఉన్నప్పుడే అనేక సార్లు నన్ను బెదిరించే ప్రయత్నం చేసినావు, అనేక సార్లు నన్ను
చంపే ప్రయత్నం కూడా నువ్వు చేస్తావు. నీ మైండ్ సెట్ అట్లా ఉంటుందే, అందరిది మైండ్ సెట్ అట్లా ఉంటుందని నువ్వు అనుకోవద్దు అని చెప్పి సందర్భంగా వ్యక్తి తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయాలకి వచ్చిందే ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడానికి నేను రాజకీయాలకు వచ్చినా. నేను ఎమ్మెల్యేగా రాజేందర్ మీద గెలిచినారే నాకు తృప్తి ఉంటది. ఈటల రాజేందర్ 100% ఓడిపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు అడ్డగడుతున్నారు మీరందరూ? మొన్న బిఆర్ఎస్ పార్టీ చేసిన సర్వేలో హుజరాబాద్ లో బిఆర్ఎస్ గెలుస్తుందనుంది, బీజేపీ పార్టీ చేసిన సర్వేలో హుజరాబాద్ గెలుస్తుందనుంది, కాంగ్రెస్ పార్టీ లో చేసిన సర్వేలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వస్తుంది. దానివల్ల ఎలా ఫ్రస్ట్రేషన్ కి గురై అనేక మాటలు ఇవాళ అనేక ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ట కాల్చి నా మీద వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎలా ఎంత అవమానకరంగా ఎలా బీసీ బిడ్డలై ఎంత అవమానకరంగా ఎలా ఈటల రాజేందర్ గారి సతీమణి మాట్లాడింది ఒకసారి మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న కులాలు అని ఒక ఎగతాళి చేసింది అలా ప్రెస్ మీట్ లో. అంటే బీసీ బిడ్డలు అంత చిన్న చూపుగా నీకు కనబడతా ఉన్నారా? బీసీలని చిన్న కులాలని నువ్వు ఎట్లా అంటావు అని అడుగుతా ఉన్నా. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయొచ్చు. నిన్న నేను ముదిరాజులని తిట్టినా అని వీడియోని ఎట్లా వైరల్ చేసిండ్రో, ఎలా ఫేక్ ఆడియోని ఈటల రాజేందర్ గారిని తయారు చేసి పంపిన అనేది ఇది ఒక ఎవిడెన్స్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అసలు ఈటల రాజేందర్ గారు బీసీ కులాలని ఎందుకు ఆ పదం మారాల్సి వచ్చింది అనేది వాళ్ళు జవాబు చెప్పాలి. యావత్ బీసీలకి మీ రాష్ట్రంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈటల రాజేందర్ గారికి ఈటల రాజేందర్ గారి సతీమణికి బీసీలైన బుద్ధిరాజ్ అక్కా చెల్లెల మీద అన్నా తమ్ముళ్ల మీద ఎంత గౌరవం ఉందో ఇవాళ స్వయంగా తన ప్రెస్ మీట్ లో చెప్పింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నీకు అంత గౌరవం ఉంటే ఇవాళ మీరెందుకు ముదిరాజ్ కోడల్ని తెచ్చుకోలేదు? మీరెందుకు ముదిరాజ్ అల్లుడిని తెచ్చుకోలేదు? ఎందుకంటే వాళ్ళు చిన్న కుల వాళ్ళు కాబట్టే నువ్వు తెచ్చుకోలేదు. ఆ ఇంటర్ రాజేందర్ గారు నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వాళ్ళు చిన్న కులాలు కాబట్టే నువ్వు తెచ్చుకోలేదా? జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.